నడిచే సినిమాలో ఒక్కడే హీరో ఒక్కటే హీరోయిన్, కానీ నేను చేసే 10 నిమిషాల స్కిట్ లో ఆడియన్సే హీరోలైనా హీరోయిన్స్ అయినా, నేను మాత్రం కమెడియనే అంటూ మనందరినీ కడుపు నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ, ఇది అపురూపం కాదండి, అవతార్ల రూపం. మామూలుగా దేవుడు మనిషి జాతిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయిన స్క్రాప్ మొత్తం నా స్కిట్లోనే పెట్టాడు. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి, అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను. మరి బెడ్ మీద భార్య ఏదో ముద్దుగా ఒక దెబ్బ కొట్టింది, ఏంటంటే తనకి పెద్ద రాధం చేస్తారు. ముద్దుగా కొట్టావా? ముద్దుగా కొట్టింది. తగ్గుపాటి రాణాలాగా దృఢంగా ఉండేవాడిని మన కర్తానందంలాగా కమిలిపోయేలా కొట్టింది. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గానీ పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. భగవంతుడా, నా పసుపు ముక్కలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, ఒక కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపు వాటర్ కొడుతుండే, గట్టిగా ఉంటాయి. చేసి మీతో మాట్లాడే చిరాకు నాకు. ఓయే, వచ్చిన పోయి నా గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందు కూర్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మీరు మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. తీసుకోండి వాటర్. లస్సి చాలా బాగుందండి. అవి మంచినీళ్ళు అండి. మీరు తాకిన తర్వాత కూడా అవి మంచినీళ్ళ లాగే ఉండిపోతే దాని అర్థమే ఉంటదండి. ఇంకా నాటి అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేం, అందుకే దాని ఫోటో మీద పక్క తీర్చుకుంటా. అక్కడ ఉంది. అబ్బా మిస్ అయింది. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండోయ్, ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే. అర్థం ఇదా? మీరేం మిస్ అవుతున్నారు నాకు బాగా తెలుసులండి. నేను ఇంత అందమైన పెళ్ళం పెట్టుకుని ఎందుకండి అనుసైకి లైన్ వేస్తారు? ఇదిగో ఏమే, పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి పెళ్ళం తప్ప మిగతా వాళ్ళంతా అందంగా కనిపిస్తారే. ఇందుకేనా మగాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? అవునేమా, మగాళ్ళది విశాల హృదయమే. మీరు కళ్ళు మూసుకుంటే జస్ట్ మీ కళలు రాకుమారుడు కనపడతాడు, అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమ్ కనపడదు. ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు. మీరు మంచం మీద ఉంటే మీ బుద్ధులన్నీ ఇలానే ఉంటాయి, కానీ ముందే రండి కిందకి దిగండి. కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టు. అదే పని చేయండి. కూర్చోబెట్టు. అది అబ్బా నా రేంజ్ పర్ఫార్మెన్స్ అయ్యో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదే, మొన్న చెప్పులు బాగేస్తే అటుపక్క చిరంజీవి గారిని ఇటుపక్క రామ్ చరణ్ గారిని ఎడిటింగ్ లో పెట్టారు. ఈ పొజిషన్ చూసి ఇటుపక్క కరుణానిధి గారిని ఇటుపక్క రైజింగ్ రాజు గారిని ఎడిటింగ్ లో పెడతారని భయం. ఏమండి, మిమ్మల్ని ఇలా తోసుకుంటూ వెళ్తుంటే పవిత్ర బంధువుల వెంకటేశ్వర సౌందర్య తోసుకోపోతున్నట్టు లేదు? పొల్లైసులు అమ్ముకునేవాడు తోపుడు బండిని తోసుకెళ్తున్నట్టుంది. బాగా చూడండి, చూసారా నాకు రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద తేడా ఏంటండి? రకుల్ ప్రీత్ సింగ్ చూస్తే మేకప్ ఎలా వేసుకున్నారు అని అడుగుతారు, నిన్ను చూస్తే మేకప్ ఎంత వేసుకున్నారు అని అడుగుతారు. పెళ్లి కాక ముందు నేను పార్క్ వెళ్తే ఎనగబడేవాళ్ళు, కాలేజ్కి వెళ్తే ఎనగొచ్చేవాళ్ళు. అంత గట్టిగా చెప్పకవే, నీ వెంట కూడా అన్ని సార్లు పడ్డానంటే నేను ఏ కరువు ప్రాంతంలోనే పుట్టాను అనుకుంటారు. అవునా? అది ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదే, గానీ రాత్రి అయింది. ఏమి, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? నేను సర్దుకుంటాలే రండి. ఓసిని, ఇదిగో గడియారంలో అలారం పెడితే మోగిద్ది. నువ్వు క్యాలిక్యులేటర్లో అలారం పెట్టి ఎంతసేపు వెయిట్ చేసినా మోగదు అది. ఏంటండి ఆ మాటలు, నాకేం 6 మంది పిల్లలు కలాలండి, ఇంట్లో వాళ్ళ సందడి సందడిగా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అంత మంది పిల్లలు ఉంటే దాన్ని కాపురం అంటారు, ర్యాకింగ్ రాకే స్కిట్ అంటారు. ఆ డీటెయిల్ లో సుధీర్ చూసి నేర్చుకోండి. చెప్పక చెప్పక వాడి గురించే చెప్పాలి. సందు దొరికితే చాలు చంద్రమండలాన్ని కూడా కదిలిస్తాడు. నాదేమో చెక్క మంచాన్ని కూడా నేను కదిలేను. ఈ మాటలు ఏం తక్కువలేదు, ఉండండి. ఇది మాత్రం కరెక్ట్ గా చేస్తుందండి, మంచిదే. ఇదండి. ఏంటి ఉప్పు ఎంత ఎక్కువ వేసా? మీరే కదండి, ఏది ధర తక్కువైతే అది ఎక్కువ వాడమన్నారు.
నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో మీకు మటుకు నా మీద ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా. నువ్వు సగం విషం తాగి ఇవ్వవే. ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ అంటూ మీకు అన్ని ముందే తెలిసేది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. పెళ్లిలో కాళ్ళు కడుగుతారు చూసారు? ఎందుకు కడుగుతారు తెలుసా అండి? ఒరే నువ్వు బురదలోకి దిగబోతున్నావు, కాళ్ళు ఎలా కడుక్కోవాలో నేర్చుకుని మామ కడిగి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, అన్ని మూసుకుని ప్రేమించేవాడే భర్త. జీవిత సత్యం. ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నారా? చైన్ పడట్లేదు, వచ్చేయచ్చుగా. ఏంట్రా అన్ని కాళ్ళు పడిపోయాయా? అన్నయ్య గారు ఎండని పడి వచ్చినట్టు ఏమైనా తీసుకుంటారా? బీరువాల ఆస్తి పత్రాలు ఉంటాయి, తెచ్చు, తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కోసం గుండెల్లో గుడి కట్టానరా, అయినా నన్ను ఒప్పుకోవట్లేదు. అది నువ్వు గుండెల్లో గుడి కాకుండా పానీపూరి బండి కట్టాల్సింది. సాయంత్రం పూటైనా సరదాగా వచ్చేది. ఈ సోది ఎప్పుడు చెప్తావు కానీ నా దగ్గర తీసుకుని 10,000 అప్పు ఇవ్వరా. ఎన్నిసార్లు అడుగుతారు, ఇంకా నీకోసమే నేను దాచిపెట్టి తీసుకో. ఏంట్రా పాత రోట్లు ఇచ్చో? నువ్వు నాకు అప్పు ఎప్పుడు ఇచ్చావు? 2 సంవత్సరాల క్రితం. మరి 2 సంవత్సరాల క్రితం నువ్వేమి ఇచ్చావో అవే ఇచ్చా. నువ్వు మీ ఆవిడ ఎలాగ మంచి డాన్స్ పేర్స్ కదా, నాకు ఒక డాన్స్ షో తెలుసు, మీ ఇద్దరిని అక్కడ జడ్జెస్ గా తీసుకెళ్తా, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఏదో నువ్వు బలవంత పెడతావు కాబట్టి జడ్జెస్ కి వస్తాం. ఏనా పదా. హాయ్ తరుణ్ మాస్టర్ గారు, మధ్యన బాగా సన్నపట్టున్నారు. ఏ ఊరుకో, ఆయన సన్నపట్టం ఏంటి? మైక్రోస్కోప్ లో చూసినా కూడా మందంగానే ఉంటాడు ఆయన. ఏంటి మీకు కొంచెం పొట్ట వచ్చింది? మీకు మాత్రం పద్మశ్రీ వచ్చిందా ఏంటి? మీకు పొట్ట వచ్చింది, కూర్చోండి. డ్యాన్స్ షోకి జడ్జ్ అంటే పక్కన ప్రేమణి గారు, సదా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నాను. ఇంటి దగ్గర అయితే ఇక్కడ అయితే అసలు పక్క సీట్కి వాల్యూ లేకుండా చేసింది. తరుణ్ మాస్టర్ గారు, ఆయన ఎలాగో డాన్స్ చేయలేడు. నేను ఇదే కుర్చీలో కూర్చొని గున్నా గున్నా మావిడి సాంగ్ చేస్తుంటాను, మీరు అదే కుర్చీలో కూర్చొని బ్లాక్ బస్టర్ సాంగ్ డాన్స్ చేస్తారు. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చొని తెలానా తెలానా చెప్పేయండి. ఇంతకీ ఆ డాన్సర్లు అన్నారు ఏరు రావాలు. ఏంటిరా వీళ్ళందరూ డాన్సర్లా? ఒకరు చూస్తే బౌన్సర్, ఇంకొకటికి ఏమో క్యాన్సర్, ఇంకొకటి అసలు చెప్పడానికి ఆన్సరే లేదు. హలో ఇటు చూడండి, జాగ్రత్త జాగ్రత్త, ఒంట్లో ఎముకలు ఎగిరి ఎదురుంట్లో పడతాయి. సరే ఇంకో మూమెంట్ చూపిస్తాను మీకు. ఇంకాసేపు ఎగిరితే పైకి వెళ్తావు, నువ్వే చెప్పినట్టుంది. ఏమండి ఏం మాట్లాడతారు? నా డాన్స్ చూసి ఎంత మంది లేచి బొబ్బట్లు కొట్టారో తెలిసిన? ఏం మాట్లాడుతున్నారని మీరు? నా ఫ్లోర్ మూమెంట్ చూసి ఎంత మంది షాక్ అయ్యారో తెలుసా? ఏది 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక మూమెంట్ అయ్యారా చూస్తా? సరే కానీ నా పర్ఫార్మెన్స్ చూసి ఎంత మంది నాకు ఫోన్లు చేశారు తెలుసా? మీకా 108 గా కాంపిటీషన్ రెడీ చేద్దామా? రెడీ రెడీ రెడీ. సరే ఫస్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు గారండి కాంపిటీషన్ ఫస్ట్. అయ్యో వద్దొద్దని మా ఆయుష్ పోద్ది, మీరు వెళ్ళండి. ఫస్ట్ పార్టిసిపెంట్ నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆ పొలాలకు ఎరువులు వేయటం, ఇంటింటికి పేపర్ వేయటం, మధ్యలో ఏదో వర్షం పడితే కారు మీద కవర్ వేయటం, ఇవన్నీ నేను చేయలేదు కదా. నాకు అవన్నీ కనిపించినాయి అండి ఒక చెప్పులో. బాడీ మూమెంట్ లో బిర్యానీ, లెగ్ మూమెంట్ లో లెగ్ పీస్ కనిపిస్తుందయ్యా. మీరు జడ్జిమెంట్ చెప్తున్నారా? నైట్ కి ఏమేం కావాలో మెనూ చెప్తున్నారా? అయినా చిన్న మీ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్, చాలా కంఫర్ట్ గా తెచ్చుకున్నారు. సెకండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఏంటండి కోర్టులో కొండచిలువ ఏమన్నా దొరిందా అండి? సరే కానీ నా లెగ్ మూమెంట్ ఎలాగుంది? సూపర్ రాజు, థ్యాంక్ యూ సార్. నాకు మైకేల్ జాన్సన్ డాన్స్ అంటే నాగబాబు గారికి ఎంత ఇష్టమో తెలుసా? అంటే మీరు మైకేల్ జాన్సన్ స్టెప్పులు వేస్తున్నప్పుడు సార్కి అల్లూరు రామలింగం గారి ముత్యాలు వస్తావు ఆ స్టెప్పులు కనపడుతున్నాయి, అందుకని నచ్చినాయి అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ఈ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్. మీరు తీసుకున్న కాన్సెప్ట్ మాకు అర్థమైందండి. ఆ పిండి రుబ్బటం, వరద బాధితులకు పులిహార పొట్లాలు విసిరేయటం, మీరు ఆ సహాయం చేసే గుణం అంతా చెప్పేశారు ఇక్కడ. ఇవన్నీ నేను చేయలేదు, నాకు అవన్నీ కనపడ్డాయండి. మీరు
ఆ లాస్ట్ పర్ఫార్మర్ రాండి. అంటే ఆయన వేసుకున్న గెటప్ కి తీసుకున్న పాటకి కాళ్ళే అంటే కాళ్ళే ఏం పోయినా కూడా వచ్చేస్తుంది. ఫైనల్ విన్నర్ ఇస్ రాజు. మరి ఆ 10 లక్షలు నజరానా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నజరానా ఏంటండి? అదేంటండి ఇన్ని అయిన వాళ్ళకి 10 లక్షలు నజరానా అని పేపర్లో వేశారు కదా. మీరు పేపర్ సరిగా చదవలేదంటుంది, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇన్ని అయిన వాళ్ళకి 10 లక్షలు జరిమానా? జరిమానా? టీలో డాన్స్ చేస్తే నజరానా, జబర్దస్త్ లో డాన్స్ చేస్తే నాకు జరిమానే. రండి రండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటే 5 లక్షలు అయితే రండి. ఆదిలో బాగా కనిపిస్తున్నాయి కదా. నేను డాన్స్ షోకి జడ్జి అవ్వటం నవ్వుల షోకి నానా పటేకర్ జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఆయన నవ్వుడు, నేను డాన్స్ చేయను. బాబు గారి కోరిక తీర్చాడు రాజు. మైకేల్ జాక్సన్ గెటప్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. బాబు గారు నాకు రాజు బాగా నచ్చాడు మైకేల్ జాక్సన్ గెటప్ లో, బట్ చాలా బాగా చేశారు రాజు. యు ఆర్ ది హైలైట్ ఆఫ్ దిస్ సూపర్.